ఏపీలో ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీలో కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురుతున్నాయి. కృష్ణా జిల్లా నిడుమనూరు గ్రామంలో రేషన్ సరుకులు సరఫరా చేసే వాహన్ డ్రైవర్ వినియోగదారుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ వాలంటీర్ల మాటను లెక్క చేయకుండా సందులో చోట ఉండడంతో గొడవకు దిగిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాము ఎంత చెప్పినా డ్రైవర్ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. తమ గోడు వినేవారు లేరా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అధికారులు తక్షణమే స్పందించాలి అంటున్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరుతున్నారు. మళ్ళీ పైపెచ్చు మళ్ళీ ఎందుకు తీసుకోమన్న అధికారులు చెప్పుకోమా అంటే ఎవరేం చేయలేరని అట్లా ఆపుకోండి తిడ కుదిరింది. ఎక్కడ 4 చోట్ల ఆపారు, 4-5 చోట్ల ఎక్కడ ఆపారు, అక్కడ ఆపారు, ఇక్కడ ఆపారు, ఇక్కడ ఆపారు. మళ్ళీ పైపెచ్చు కంప్లైంట్ ఇచ్చుకుంటారేంటి? కలవద్దంటే ఆపాలండి, ఆపకపోతే తీసుకుంటే మానేసేయండి. మేము ఎవరు తీసుకోమన్నారు? మళ్ళీ పైపు వచ్చి కంప్లైంట్ ఇచ్చుకున్నారు, అధికారులతో చెప్పుకోండి అంటారేంటి? అట్లాంటి అప్పుడు ఎందుకు తీసుకోవాలి నువ్వు బండి? నువ్వెన్ని తీసుకున్నా? మళ్ళీ పైపెచ్చు మళ్ళీ ఎందుకు తీసుకోమన్నారు అధికారులు చెప్పుకోమా అంటే ఎవరేం చేయలేరని అట్లా ఆపుకోండి తిడ కుదిరింది. ఎక్కడ 4 చోట్ల ఆపారు, 4-5 చోట్ల ఎక్కడ ఆపారు, అక్కడ ఆపారు, ఇక్కడ ఆపారు, ఇక్కడ ఆపారు.